అమ్మ పాఠాలకు స్వాగతం. మెదడుకు పదునులో ఈ వారం ప్రశ్న. దీనికి ముందు క్రిందటి వారం మన యొక్క మెదడుకు పదును ప్రశ్న మొట్టమొదటిగా అందరిలోకి మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి బి సాయినాథ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్. ఈ వారం మెదడుకు పదును ప్రశ్న. ఒక డార్క్ రూమ్, ఒక చీకటి గది ఉంది. ఆ గదిలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ రూమ్లో వాళ్ళకి ఒక బల్ల, ఒక కుర్చీ మాత్రం ఉన్నాయి. పైన గాలికి ఒక వెంటిలేషన్ మాత్రం ఏర్పాటు చేయబడి ఉంది. వాళ్ళకి ఆ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అనే బుద్ధి పుట్టింది. దాని గురించి వాళ్ళు ఆ బల్ల, కుర్చీ అవన్నీ వేసి వెంటిలేషన్ నుంచి తప్పించుకుందుకు ప్రయత్నించారు. కానీ అది వీలు కాలేదు, అందలేదు వాళ్ళకి. అయితే పోనీ సొరంగం ఏమైనా తవ్వేసి వెళ్ళిపోదాము అనుకుని వాళ్ళు సొరంగం తవ్వడం మొదలుపెట్టారు. అలా కొంచెంసేపటి చేసేటప్పుడు కలిసిపోయారు వాళ్ళు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. దాంట్లో వాళ్ళలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోటి వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారు. ఆ వచ్చినటువంటి ఆలోచన ఏమిటి, ఆ ఐడియా ఏమిటి, వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు, అతనికి వచ్చిన ఐడియా ఏమిటి, వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది ఈ వారం ప్రశ్న అన్నమాట. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ యొక్క సమాధానాలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.